देखिए प्यारे बच्चों, यह कॉन्सेप्ट क्या है? भारत में अनेकता में एकता हिंदी अंटे अर्थमेंटि भारत देशंलो मुंदे चेप्पुकुन्नाम मनं भिन्नत्वंलो एकत्वं भारत देशानिकि उन्न ओक प्रमुखमैन लक्षणं। मरि अनेकता में एकता आनाटि नुंचि कूडा इप्पटिदाका ऐकमत्यंगा मन भारत देशान्नि उंचुतुन्न भाष हिंदीने। भिन्नत्वंलो एकत्वं मनकि भाषलोने उंदि। ఎందుకంటే చూడండి, పరస్పర భావ వినిమయ సంపర్క భాష. మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రకాల భాషలు ఉన్నాయి, వాటికి అధికార భాషలు. మరి వాళ్ళందరూ కలిసినప్పుడు కానీ మరి త్రూ ఏదో ఒక ఛానల్ ద్వారా వాళ్ళ భావాల్ని మా ఒకరికొకళ్ళు మరి పంపించుకోవాలంటే పరస్పర భావ వినిమయ సంపర్క భాష దీని ద్వారానే సాధ్యమవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి, गांव गांव में हिंदी का प्रचार प्रसार। चपंडे गांव गांव में हिंदी का प्रचार प्रसार। अंटे एंटी इंदुवल्ला एं चेयाल मनं? प्रति ग्रामंलो कूडा ग्रामंलो अंटे देश नलुमूलल मूल मूललकु कूडा हिंदीनी प्रचारं चेयाली, प्रसारं कूडा चेयाली। ओके, इप्पुडु जरुगुतोंदि कूडा अदे। मूडो पॉइंट, हिंदी से लोगों के आपस में भाव विनिमय। इंदा मनं चेप्पुकुंदे मल्ली इंको विधंगा चेप्पुकुंटाम। चेप्पंडि, हिंदी से लोगों के आपस में भाव विनिमय। भाव विनिमय अला प्रति ग्राम ग्रामानिकि इदि पाकिंचडं वल्ल मरि एंदुकंटे अधिकार भाष कदा, राजभाष मंदि इदि। दानि वल्ल एमवुतुंदंटे ఎక్కడి ఎక్కడున్న వాళ్ళైనా సరే, ఎక్కడి నుంచి ఎక్కడున్న వాళ్ళైనా సరే, తమ భావాలు కావాలంటే కనుక ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటారు. జాతీయ సమస్యల మీద కూడా ఒక పరిష్కారం చూపించుకోవడానికి, వాటికి కూడా చర్చలకి సంబంధించి ఇది చాలా గొప్పగా ఉపయోగపడే భాష నలుగురికిను. ఇంకోటి ఏంటి, లోగోంకో ఏకతాకి సూత్రమే बांधने वाली भाषा। चपंडी, लोगों को एकता के सूत्र में बांधने वाली भाषा। ఎప్పుడైతే అందరూ ఒకే భాష నేర్చుకుంటారో, అందరూ తమ తమ భావాల్ని ఇదే భాషలో మరి వినిమయం చేసుకోవడానికి, భావ వినిమయం చేసుకోవడానికి వాడతారు, అప్పుడు ఏమవుతుంది, అందరూ ఒక తాటి మీద నడవగలుగుతారు. వాళ్ళ అభిప్రాయాలన్నీ, భిన్న అభిప్రాయాలన్నీ కూడా ఒకే భాషలో అందరూ చెప్పుకోగలుగుతారు. దానివల్ల ఏమవుతుంది, అందరూ ఒక మాట మీద రావడం, ఐకమత్యం పెరగటం జరుగుతుంది అన్నమాట. టేక్ హే. చెప్పండి మూడో, మరి ఐదో పాయింట్, పంచమ పాయింట్ క్యా హే, భారతీయ భాష ఓకే అనువాద మాధ్యమం. ఇంకోటి ఇదొక ముఖ్యమైన విషయం, చెప్పండి, భారతీయ భాషా ఓకే అనువాద మాధ్యం. ప్రతి వాళ్ళు తమ మాతృభాషతో పాటు ఈ హిందీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే, మిగతా భాషల్లోకి అనువాదం చేయక్కల్లా, తమ భాషలోని సాహిత్యాన్ని కానీ, తమ భాషలోని భావాలని కానీ, ఉద్వేగాల్ని కానీ ఈ భాషలో అనువదించి చెప్పచ్చు. ఈ భాష, ఈ హిందీ దానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేశకే కిసి కోనే మే జావో, జాతీయ భాష ప్రాంతీయ భాష జో భీ హో, రాష్ట్ర భాష సే గుజార్ కరో, సబ్సే మిల్ జుల్ కే రహో. ఈ రాష్ట్ర భాషతో మనం అందరూ కూడా ఒక ఒక తాటి మీదకి రావచ్చు. అలాగే వాళ్ళ వాళ్ళ భావాల్ని, వాళ్ళ భాషలో భావాల్ని హిందీలోకి అనువదించుకొని అన్ని చోట్ల ప్రచారం ప్రసారం చేయొచ్చు అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు చట్టమ పాయింట్ క్యా హే, దేశభక్తికి ప్రేరక శక్తి. క్యా హే, దేశభక్తికి ప్రేరక శక్తి. దీనివల్ల ఎప్పుడైతే ప్రతి రాష్ట్రం వాళ్ళు కలిసి మొత్తం దేశం అంతా కలిసి ఒక అభిప్రాయానికి వస్తారో, ఏ విషయం మీదైనా ఒక ఒక సంఘాన్ని బాగు చేయాలన్నా పాడు చేయాలన్నా భాష చాలా ముఖ్యమైన పాత్ర తీసుకుంటుందర్రా. అందరికీ కలిపి మరి మనకు ఒక జాతీయ భాష హిందీ ఉంది కాబట్టి ప్రాంతీయ భేదాలన్నీ మర్చిపోయి మనం ఇది నేర్చుకోగలిగితే కనుక మరి అన్ని భాషల్లో ఉన్న సాహిత్యం, అన్ని భాషల్లో ఉండే ఉత్తమమైన ఆలోచనలు
అందరికి సంబంధించినవి ఒక దగ్గరికి వస్తాయి, ఒక తాట మీద నిలబడగలుగుతాము. దేశభక్తి కూడా మనలో ఇంకా ఎక్కువగా ప్రేరేపించబడుతుంది. ఆ పలానా చోట పలానా మంచి పని ఇలా చేస్తున్నారట, ఇక్కడ అక్కడ ప్రాంతీయత కాదు, అక్కడ మన దేశంలో, మన దేశంలో వాళ్ళు మన దేశం కోసం ఇలా చేస్తున్నారు. అది మనకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ భాషలో తెలిసిన వాళ్ళు మన భాషలో చెప్పగలిగినప్పుడే అలా ప్రచారం ప్రసారం కూడా అవుతుంది. దానివల్ల ఒక ప్రేరణాత్మకమైన శక్తి కూడా మనకు లభిస్తుంది. ఠీక్ హే. Amen.